అందరికీ హ్యాండి ఢిల్లీ పోలీసు నుంచి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రల్ నోటిఫికేషన్ అయితే రాబోతుందని కొన్ని రోజులు బ్యాక్ ఒక వీడియో చేయడం అయితే జరిగింది అనమాట అయితే ఆ వీడియోలో వచ్చేసి టెంటేటివ్గా కొన్ని వేకెన్సీ మాత్రమే చెప్పడం అయితే జరిగింది ఐదు వందల యాభై నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు అప్కమింగ్ నోటిఫికేషన్ అని అయితే ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి వేకెన్సీ అనేది చాలా పెంచడం అయితే జరిగింది ఓవరాల్గా నోటిఫికేషన్ వచ్చేసి ఎనిమిది వందల ముప్పై ఐదు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా స్క్రిప్స్ గుర్తించి ఎవరికైతే చూసి ఎలిజిబిలిటీ మరి క్వాలిఫికేషన్ ఉంటే కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి పోదారు ముందుగా వచ్చేసి మన వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా మాత్రం కంపల్సరీగా లైక్ చేసి షేర్ అయితే చేయండి వాటితో పాటు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్కన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి ఇక అయితే వెళ్దాం బ్రదర్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట ఈ అఫీషియల్ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి అయితే అవుట్ చేయండి ముందుగా వచ్చేసి మీకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే చెప్తాను మే పదిహేడు టూ ట్వంటీ టూ ఆ డేట్ నుంచి జూన్ పదహారు టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ డేట్ వరకైతే మీరు అయితే ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక దీనికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు వచ్చేసి హండ్రెడ్ రూపీస్తో ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసి మీరు జూన్ పదిహేడు టూ థౌసండ్ ట్వంటీ టూ ఆ డేట్ వరకు అంటే మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక డే అయితే ఇవ్వడం అయితే జరిగింది పేమెంట్ చేసుకోవడానికి ఇక నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫిల్ అప్ చేసిన తర్వాత చాలా మందికైతే కొందరికి అప్లికేషన్ ఎడిట్ కానీ లేకుంటే మీ నేమ్ కానీ తప్పైతే పడుతుంది కాబట్టి వాళ్ళు వచ్చేసి ఎడిట్ ఆప్షన్ వచ్చేసి జూన్ ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ డేట్ నుంచి జూన్ ఇరవై ఐదు టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ డేట్ వరకు అయితే మీకు అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఐదు రోజులు మాత్రమే కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అంటే మీకు ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఆ డేట్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే మీకైతే సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో అయితే కండక్ట్ చేస్తామని వాళ్ళు ఇక్కడ ఇంటర్మీడియన్ అయితే చేయడం అయితే జరిగింది బట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు ఓన్లీ మంత్ అయితే అంటే సెప్టెంబర్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మీకు ముందుగా వచ్చేసి కేటగిరీ వైజ్గా ఇక్కడ వేకెన్సీ చూసుకున్నట్టయితే హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ మేల్ కేటగిరీ అనమాట ఇక్కడ ఓపెన్ కేటగిరీలో వచ్చేసి ఐదు వందల మూడు పోస్టులు భర్తీ చేస్తున్నారు సపరేట్గా మళ్ళీ ఎక్సర్వస్మెన్ వాళ్ళకి వచ్చేసి యాభై ఆరు పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది అయితే ఓపెన్ కేటగిరీలో వచ్చేసి జనరల్ లేదా యూఆర్ రెండు వందల పదిహేడు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు యాభై పోస్టు ఓబీసీ వాళ్ళకు నూట ఇరవై మూడు ఎస్సీ వాళ్ళకు యాభై తొమ్మిది ఎస్టీ వాళ్ళకు యాభై నాలుగు ఓవరాల్గా ఐదు వందల మూడు పోస్టులు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి వచ్చేసి యూఆర్ కేటగిరీలో ఇరవై నాలుగు ఈడబ్ల్యూఎస్లో ఆరు పోస్టులు ఓబీసీ వాళ్ళకు పద్నాలుగు ఎస్సీలో ఆరు ఎస్టీలో ఆరు ఓవరాల్గా యాభై ఆరు పోస్టులు అయితే మేల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి ఓవరాల్గా ఐదు వందల యాభై తొమ్మిది పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి రెండు వందల డెబ్బై ఆరు పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది అయితే యూఆర్ వాళ్ళకు వచ్చేసి నూట పంతొమ్మిది పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఇరవై ఎనిమిది ఓబీసీ వాళ్ళకు అరవై ఏడు ఎస్సీ వాళ్ళకు ముప్పై రెండు ఎస్టీ వాళ్ళకు ముప్పై అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ కలిపి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి ఎనిమిది వందల ముప్పై ఐదు పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ జనవరి ఒకటి టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ డేట్కు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యన ఎవరికైతే ఏజ్ అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి ఏజ్ లక్ష్యం ఇవ్వడం అయితే జరిగింది అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉందన్నమాట వంద రూపాయలు అయితే ఫీజ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది అయితే ఎస్సీ ఎస్టీ వారితో పాటు ఫిజికల్ యాంటికాప్ట్ వాళ్ళు ఎక్సారీస్ విన్న వాళ్ళు వాటితో పాటు ఫీమేల్ కేటగిరీలో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫీజ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది అవసరమైతే లేదనమాట అప్లికేషన్ ఫీజుకి చెల్లించాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ పదిహేడు టూ థౌజండ్ ట్వంటీ టూ ఆడేట్ మీరు ఫీజు అయితే చెల్లించవచ్చు అనమాట ఇక నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ముందుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చేసి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం వాటితో పాటు తెలంగాణ వాళ్ళకొచ్చేసి వచ్చేసి హైదరాబాదు కరీంనగర్ వరంగల్ ఈ త్రీ సెంటర్స్లో అయితే మీకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బ్రదర్ ముందుగా వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు వీటికి వచ్చేసి వంద మార్కుల అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది వీటిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఈ ఫిజికల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఎటువంటి మార్క్స్ అయితే యాడ్ చేయరు ఈ ఫిజికల్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత వచ్చి కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది దీనికి వచ్చేసి ఇరవై ఐదు మార్కులకు అయితే కండక్ట్ చేస్తారు వీటిలో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత మీకు కంప్యూటర్ ఫార్మాటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే బ్రదా ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు వంద మార్కులకు వంద క్వశ్చన్ వస్తే వంద మార్కులకు వాటితో పాటు మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట జీరో పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ అయితే కట్ అవుతుంది ఒక క్వశ్చన్కి అంటే ఒక్క క్వశ్చన్ రాంగ్ అవుతాయి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై క్వశ్చన్ వస్తే ఇరవై మార్కులకు యాప్టిట్యూడ్ నుంచి ఇరవై క్వశ్చన్లు వస్తే ఇరవై మార్కులకు నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఇరవై క్వశ్చన్ వస్తే ఇరవై మార్కులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఇరవై క్వశ్చన్ వస్తే ఇరవై మార్కులకు తర్వాత కంప్యూటర్ సమస్యలు ఉంటాయి పది క్వశ్చన్ వస్తే పది మార్కులకు ఓవరాల్గా వంద క్వశ్చన్లో వంద మార్కులకు అనమాట అయితే బ్రదర్ ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ వచ్చేసి తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ముందుగా వచ్చేసి మేల్ క్యాటగిరీ వాళ్ళకు రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు పదహారు వందల మీటర్స్ని ఏడు నిమిషాలు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అంటే అప్ టు థర్టీ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తర్వాత లాంగ్ జంప్ అనమాట లాంగ్ జంప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఫీట్ అయితే అయితే లాంగ్ జంప్ చేసి ఉంటుంది తర్వాత హై జంప్ హై జంప్ కూడా త్రీ అండ్ హాఫ్ ఫీట్ అయితే మీరైతే హై జంప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ క్యాడగిరి వాళ్ళు ఇక్కడ ముందుగా వచ్చేసి అప్ టు థర్టీ ఇయర్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అయితే ఐదు నిమిషాలైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్ వచ్చేసి తొమ్మిది ఫీట్స్ అయితే మీరైతే లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది హై జంప్ వచ్చేసి త్రీ ఫీట్ అయితే మీరైతే హై జంప్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అనమాట ఇక నెక్స్ట్ హైట్ చూసుకున్నట్టు ఇక్కడ మేల్ క్యాగరీ వాళ్ళు వచ్చేసి మినిమం హైట్ వచ్చేసి నూట అరవై ఐదు సెంటీమీటర్స్ అయితే కంపల్సరీ అయితే హైట్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అయితే ఎవరైతే ఎస్టీ క్యాటగిరీ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా నూట అరవై సెంటీమీటర్స్ ఉంటే మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఓన్లీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు మాత్రమే ఇక నెక్స్ట్ చెస్ట్ చూసుకున్నట్టయితే మేల్ కటగిరి వాళ్ళు మినిమం వచ్చేసి డెబ్బై ఎనిమిది సెంటీమీటర్స్ అయితే ఉండాలి తర్వాత బ్రీతింగ్ తీసుకుంటే నాలుగు సెంటీమీటర్ అనేది మీకు పెరగాల్సి ఉంటుంది అంటే ఎనభై రెండు సెంటీమీటర్స్ అయితే మీకు అయితే చెస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ క్యాటగిరి వాళ్ళు వచ్చేసి నూట యాభై ఏడు సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి ఇది ఫీమేల్ కేటగిరి వాళ్ళు మాత్రమే అయితే ఎస్టీ కేటగిరీలో వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫీమేల్ నూట యాభై రెండు సెంటీమర్స్ అయితే హైట్ అయితే ఉంటే సరిపోతుంది అన్నమాట మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి వీళ్ళకి వచ్చేసి నాట్ అప్లికేబుల్ అనమాట అయితే బ్రదర్ మీకు ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ మళ్ళీ ఈ మెడికల్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే ఫిట్ అవుతారో తర్వాత కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ కండ్ చేస్తారు వీటిలో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత కంప్యూటర్ ఫార్మాటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట అయితే తర్వాత నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీనికి వచ్చేసి ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ పోస్ట్ అయితే రావడం అయితే జరిగింది ఓవరాల్గా ఎనిమిది వందల ముప్పై ఐదు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నాడు దీనికి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు వారితో పాటు మన ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మే పదిహేడు టూ థౌసండ్ ట్వంటీ టూ ఆడేట్ నుంచి జూన్ పదహారు టూ థౌసండ్ ట్వంటీ టూ ఆడేట్కు అయితే మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు ఆఫీయల్ నోటిఫికేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది మీరు మీరు నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయడం లేదు కామెంట్ చేయండి బ్రదర్ ఇంకా బ్రదర్ ఈ వీడియో మీకు నా వీడియో మరి ఎక్స్ప్రెషన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ